హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఇంకో మంచి టెంపుల్ చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. అండ్ బిఫోర్ దాట్, నా ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. అండ్ రీసెంట్గా నేను పెట్టిన ప్రకాశం జిల్లాలో నేను చేసిన వీడియోస్, టెంపుల్ వీడియోస్ అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆ ఉత్సాహంతోనే నేను ఈరోజు ఇంకో మంచి టెంపుల్ చూపిద్దాము మా ఊరి దగ్గరలో, కందుకూరి దగ్గరలో, ప్రకాశం జిల్లాలోని ఇంకో మంచి టెంపుల్ మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో అయితే నేను మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడైతే నేను వేరు వెంకటేశ్వర స్వామి అనే టెంపుల్ దగ్గర ఉన్నాను. సో చూస్తున్నారు కదా, ఇదే వేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒక సపోటా తోటలో ఒక సపోటా చెట్టుకి వేరులో వెలిసారనమాట స్వయంభూగా. సో దానికి సంబంధించిన విశేషాలు అన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాము. లోపల పూజారి గారు ఎవరుంటారో వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ టెంపుల్ గురించి. అండ్ అలాగే ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. సో ఎవరైనా రావాలనుకుంటే శనివారం వస్తే కనుక చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్. నేను కూడా అందుకనే యాక్చువల్గా మీకు ఆ ఎన్వైరన్మెంట్ అంతా కవర్ చేసి చూపిద్దాం ఉద్దేశంతో శనివారం వచ్చాను. సో లెట్స్ గో అండ్ సీ. లోపలికి వెళ్ళి టెంపుల్ విశేషాలు తెలుసుకునే ముందు, మీరు ఒకవేళ ఈ టెంపుల్కి రావాలనుకుంటే ఈ టెంపుల్ అయితే కనుక మనకి హైవే మీద ఉంటుంది, విజయవాడ చెన్నై హైవే మీద ఉంటుంది. సో మీరు ఒంగోలు దాటిన తర్వాత సింగరాయకొండ అనే ఊరు వస్తుంది. నా లాస్ట్ వీడియోలో కూడా సింగరాయకొండలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటి చూపించాను. సో ఆ సింగరాయకొండ ఊరు ఒకటి, ఆ సింగరాయకొండ ఊరు దాటిన తర్వాత మీకు టువార్డ్స్ చెన్నై వెళ్తుంటే కనుక మీకు కరేడు అనే ఊరు వస్తుంది. అండ్ అలాగే ఉలవపాడు 3 కిలోమీటర్స్ అనే చిన్న బోర్డ్ సైన్ కూడా వస్తుంది. ఆ దాటిన వెంటనే మీకు యూటర్న్ ఉంటుంది అనమాట, అది తీసుకొని వస్తే మీకు ఈ టెంపుల్ వస్తుంది. అండ్ అలాగే ఒకవేళ టువార్డ్స్ విజయవాడ వెళ్తుంటే కనుక వస్తుంది కరేడు అనే ఊరికి సంబంధించిన ఒక చిన్న బస్ స్టాండ్ ఉంటుంది హైవే మీదే. సో ఆ బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది అనమాట ఈ టెంపుల్. సో ఒకవేళ రావాలనుకుంటే ఇది మీకు ఎలా రావాలనే ఇన్ఫర్మేషన్, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ చేసి అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. సో మన టెంపుల్ విశేషాలు తెలుసుకునే ముందు ముందైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం స్వామివారిది. రండి. చూసారంటే ఇదంతా సపోటా చెట్టు, కరెక్ట్గా చెట్టు వేర్ల దగ్గర స్వామివారు వెలిసారు. మన అదృష్టం ఈరోజు, అందరికీ ఈ అదృష్టం ఉండదు, మనం వీడియో తీయగలుగుతున్నాం స్వామివారిని.
ఇదే వేలు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం. క్లియర్ గా చూసారంటే ఆయన చెట్టు మొదలులోని వేర్లు, ఆ వేర్లులో నుంచి వెలిసింది ఆ విగ్రహం. విగ్రహం అయితే రాతి విగ్రహమే, కానీ అది మనం ఆ వేర్లు తొగుతుండగా అక్కడ దొరికింది అనమాట. ఇంతకు ముందు ఇక్కడ ఒక పొట్టు ఉండేది, అది ఆ పొట్టని తొలగిస్తుండగా ఈ పొలం క్లీన్ చేసే వ్యవహారంలో ఆ పొట్టను తొలగిస్తుండగా ఈ విగ్రహం బయటపడింది అనమాట చెట్టు వేర్ల దగ్గర. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ధర్మకర్త గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. విశేషాలు స్వామి గారు ఎలా తెలిసారు దాని గురించి కొంచెం చెప్తాను. అలాగే 2014 ఆగస్టు 20 నుండి అలాగే మా బంధువు అంటే పొలం మా బంధువు మా తండ్రి కలుగుతాను వాళ్ళు పనులు చేసుకున్న భాగంలో ఆ ముందు అక్కడి నుంచి ఉంటుంది శుభ్రం చేస్తే అందరి కొత్త పాలు చేసి పొల పని చేసుకుంటున్నారు. అదే క్రమం 2014 ఆగస్టు 20 రోజు కొత్త శుభ్రం చేస్తుంటే స్వామి బయటపడ్డారు. ప్రతి వచ్చి రావంలో కలిసి వేడుకంటే స్వామి కాబట్టి వేడుకంటే ఆ రోజు నుంచి దినగణాలు ఇంత కార్యక్రమాలు వార్షికోత్సవాలు కలిగి మా గ్రామ కార్యక్రమాలు ఏ సంవత్సరంలో జరుగుతుంది సార్? 2014 ఆగస్టు 20 తిరుపతి వాళ్ళు తిరుపతి టిటిడి దేవస్థానం వల్ల వేలు వెంకటేశ్వర స్వామి నామకరణం జరిగింది. ఆ రోజు నుండి వేలు వెంకటేశ్వర స్వామి సార్ మరి మీ పొలంలో స్వామి గారు పెంచారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అంటే ముందు దీని తర్వాత మీకు అయిపోయిన అనుభూతి ఏంటంటే నేను స్వామి క్లాస్ అయ్యేటప్పుడు స్వామి క్లాస్ పాసిన తర్వాత కరెక్ట్ అయ్యి ఆ వాతావరణం చూసి ఎందుకైతే బాగుంది అనిపించాయి. అది నా సాధ్యం కాదు కాబట్టి నా అప్పుడు నేను అనుకుంటా ఉంటాను స్వామి గారి ఆ రూపంలో లక్ష్యాన్ని కల్పించారు అని అనుకుంటున్నాను. అందరికీ ఖచ్చితంగా తిరుపతి ఖచ్చితంగా వస్తాను. ప్రతి శనివారం ఇక్కడ మీకు అన్నదానం కూడా జరుగుతుందండి. సో ప్రతి శనివారం మీరు ఇక్కడికి వస్తే అక్కడ అన్నదానం ప్రతి శని ఆదివారం రెండు రోజులు కూడా మీకు ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం ఉంటుంది. మీరు ఈ దర్శనానికి వస్తే హైవే మీద ఉంటుంది కదా, ఎలా రావాలో ఆలోచించాల్సిన అవసరం లేదు. వస్తే కనుక కంపల్సరీ ఇక్కడే మీరు భోజనం చేసి కూడా వెళ్ళొచ్చు, మంచి ఫుడ్ ఉంటుంది. నెక్స్ట్ 27 వరకు ప్రతి శనివారం కళ్యాణాలు జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించిన ఫోటోస్ అంతా సార్ తీసుకున్నాం. సార్ 10 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క అనుకున్నదంటే స్వామివారి యొక్క అంటే మా ప్రభుత్వం కానీ మా ఆలయ సభ్యులు అందరూ ఆలోచించి 2014 ఆగస్టు 20 ఉగాది ఆగస్టు 20 వార్షిక కోసం అట్లానే స్వామివారికి ముఖ్యమైన పండుగ ముంగోటి కాబట్టి ముంగోటి ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసంలో 7 శనివారాలు వ్రతాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారి నుంచి జనవరి ఆఖరి శనివారం వరకు 7 శనివారాల వ్రతాలు ఉంటాయి. ప్రతి శనివారం ప్రతి ఈరోజు ఈ సంవత్సరం కూడా దాని భాగంగా ఈరోజు 5 శనివారాలు తర్వాత 13 తర్వాత 20 27 శనివారాలు వ్రతాలు ఆఖరి శనివారం 27 తర్వాత కళ్యాణం అనుగ్రహంతో చేయడం కోరుకుంటున్నాను. ఈ కోరికలు చెప్పిన వాళ్ళు స్వామివారి అభివృద్ధి కార్యక్రమాలు చెట్లు కానీ మండపం కానీ శనివారి అన్నదాన కార్యక్రమాలు కానీ అట్లా చాలా మంది మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు వచ్చి హైవే కాబట్టి మన దగ్గర తీసుకున్న హైవే కాబట్టి వెళ్ళాలి. వాళ్ళ యొక్క స్వామివారి మాత్రం తెలుసుకొని వాళ్ళ గారి మొత్తాన్ని ఆ ముక్కులు తీరిన తర్వాత స్వామివారికి వాళ్ళ యొక్క పరిస్థితి సాధన చేస్తారు. అలా మొత్తాన్ని సాధన చేస్తారు. ఇంతకుముందు హరికృష్ణ సినిమా యాక్టర్ హరికృష్ణ గారు పెద్దలో కూడా రెగ్యులర్గా ఇక్కడ కూర్చోవాలని ఫోటోస్ కూడా చూస్తారు.
రోజు కూడా మనకి స్వామి స్వర్గస్థులవారు కాబట్టి ఆ నెక్స్ట్ రోజు పావనిగా కావచ్చు. ఆ రోజు కూడా స్వామి వాసులు ప్రోగ్రామ్ ఉంది, 30 ప్రోగ్రామ్ ఉంది, 2 వస్తామని చెప్తే విషయం కావాలి. వారి పద్దెనిమిది మా సోదరి పరమేశ్వరు కూడా కొండ తగ్గా ఉన్నారు. మనకు వారు చెప్పారు వాళ్ళు తప్పకుండా ఆలయ ప్రతిష్ఠకులు చెప్పారు మేడం గారికి. మేడం గారు మాకు చేరాలి కాబట్టి మేడం సారం చేయడానికి కలుస్తా ఉన్నాం. లాస్ట్ టైం మన కళ్యాణ టైంలో వాళ్ళ బంధువులు ఒక దర్శించుకున్నారు. ఇప్పటికి జూనియర్ ఇంటర్ కానీ మేడం గారు రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాం బిజీగా.